ఏంటివి ఏవి నేను జడలో మల్లెలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి అయిపోయాను అరే గులాబీలు రోజెస్ ఎలా వచ్చాయి దాని దగ్గరికి వెళ్ళి వచ్చారు కదా అవును వెళ్ళి సబ్బులవి ఇచ్చేస్తానని చెప్పే వెళ్ళాను కదా అంతే అంతే అయితే దాని జడలో గులాబీలు మీ గుండెల మీదకి ఎలా వచ్చాయి ఎలా వచ్చాయి నా పెదాల ఎర్రదనం నీ మల్లె పువ్వుల్లోకి పాకి మల్లె పూలు గులాబీ పువ్వులాగా ఎర్రబడిపోయాయి నందరాజు కబురు చెప్పకండి మీరింటికి వస్తేనే నిద్రన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి మనసులో ఎక్కుతే కాళ్ళు పట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి అదే నాకు మండుద్ది నాకు అంతకన్నా మండుద్ది దానికన్నీ ఫ్రెష్ ముద్దులో ఫ్రెష్ కాకులింతలు ఇచ్చేసి మిగిలిన ఆగిస్తారా అది కాదు రుక్కు రాశ లేకుండా బయటికి పడుకోండి నమస్కారం అండి ఎస్ఐ గారు నమస్తే ఏమిటి తమర్ టోపీ పెట్టుకోండి షట్ అప్ అలాగే దాందే ఉంది కొత్తగా వచ్చిన తమ 211 కానిస్టేబుల్ మా ఊళ్ళు ఒక లోపల వేసాడంట ఆయన్ని బయట ఎట్టేయాలి తమరు కుదరదు తమర్ టోపీ పెట్టుకోండి కుదురుద్ది కుదరదు కుదరదంటారా అయితే ఒకసారి చూడండి కుదురుతుంది ఏ 211 ఎస్ సార్ ఇలారా పొద్దున అరెస్ట్ చేసిన కుర్రాడు పిక్ పాకెట్ గాడు కాదు అదే నాకు మండుద్ది వాడు పిక్ పాకెట్ చేయడం నేను కల్లారా చూశాను సార్ చూస్తే చూసావు గాని వాడిని వదిలేవయ్యా కుదరదు సార్ 20% ఇస్తాను వదిలే కుదరదు సార్ ఎందుకు కుదరదు ఈ స్టేషన్కి ఎస్ఐని నేనా నువ్వా నేనే గనక ఎస్ఐని అయ్యి ఉండుంటే వీడిని కూడా తన్ని లోపలేసేవాడిని లంచం తీసుకున్నందుకు మిమ్మల్ని సస్పెండ్ చేసుండేవాడిని షట్ అప్ నిన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నా మునరత్నం నువ్వు 7 గంటలు సినిమా షూటింగ్ బందోబస్తుకి వెళ్ళండి ఎస్ సార్ మన సర్కిల్ గారికి ఏదో పర్సనల్ పని ఉందట మీరిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి కృష్ణయ్య 211 ఎస్ సార్ నువ్వు మా ఇంటికి వెళ్ళు మీ ఇంటికా ఎందుకు సార్ అదేనాయ్ సంతకెళ్లి కూరలు పట్టరావడం పిల్లల్ని సైకిల్ మీద స్కూల్ దగ్గర దింపేయడం మా ఇంట్లో బట్టలు ఉతకాలా సార్ అక్కర్లేదు ఐరన్ చేస్తే చాలు అలాగే మీ ఆవిడతో కాపురం కూడా చేయాలా సార్ షట్ అప్ ఈలోగా మీరు ఎస్పీ గారింటికి వెళ్లి ఆయన బూట్లు పాలిష్ చేసి బొత్సు కుక్కకి స్నానం చేయించి తోట పని అది చేసిరండి సార్ ఐ సే యు షట్ అప్ అదే నాకు మండుద్ది నేను చేస్తే తప్పులేంది మీరు చేస్తే తప్పు వచ్చిందా సార్ గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది మీ ఇంట్లో దొడ్లు ఓడవడానికి మీ పిల్లల ముడ్లు కడగడానికి కాదు సార్ కృష్ణయ్య నిన్న ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను వద్దు సామాన్లు సర్దద్దు నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది కొత్తగా ఊళ్ళో దిగి గంట కాలేదు ఇంట్లో సామాన్లు కూడా సర్దలేదు ఇంకా ప్రయాణ బడలికి కూడా తీరలేదు అప్పుడే ట్రాన్స్ఫరా ఈసారి ఏం ఘనకార్యం చేశారు మా ఎస్ఐ గారు ఇంటి పనులు చేయమన్నాడు అలాంటివి మన ఒంటికి పడవని స్ట్రాంగ్ గా చెప్పాను ఇంకే స్ట్రాంగ్ గా ఓ తన్నుతను ఉంటాడు ఈ ఊళ్ళో తంతే ఆ ఊరికి ఆ ఊళ్ళో తంతే ఇంకో ఊరికి ఇలా ఎంతకాలం అండి మీరే ఎస్ఐ అంటే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా అసలు పెళ్లి చూపులో మీరు ఎస్ఐ అని ఎందుకు అబద్ధం చెప్పారు అదే నాకు మండుద్ది ఇప్పుడు ఆ గొడవలని ఎందుకు మనం అర్జెంట్ గా బయలుదేరాలి పిచ్చి మోహన్ దాన్ని ఎస్ఐ అంటే నమ్మేసి పెళ్లి చేసుకున్నానే మళ్ళీ అదే లూప్ వేయకు అప్పుడే లూప్ ఎందుకండి అయ్యో నేను చెప్పింది అది కాదు చెప్పిందే తిరిగి తిరిగి చెప్పడం ముందు వెళ్ళి సర్దు అవతల బస్సుకు టైం అవుతుంది ఇప్పుడే అన్ని విప్పాను మళ్ళీ సర్దడం నా వల్ల కాదు బాబు నీ వల్ల కాదా అయితే నేను సచిన్ తీసుకు వెళ్ళిపోతాను దాన్ని తీసుకెళ్తారా మిమ్మల్ని అమ్మో కొట్టకు నేనే సర్దాను సరే సర్దండి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పుట్టినరోజు నాడు చెప్పే శుభాకాంక్షలు పెళ్లి రోజు నాడు చెప్పేవి శుభాకాంక్షలు కాదు శృంగార కాంక్ష అవి రాసి చెప్తాను అయితే ఓ కండిషన్ నువ్వు రాత్రంతా ఇక్కడే ఉండాలి హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళకూడదు వెళ్ళకపోతే రుక్కు వచ్చి గొడవ చేస్తుందేమో అంటే నా పెళ్లి రోజు కూడా అది షేర్ చేసుకోకుండా ఉండలేదా ఐడియా సాయంకాలం మనూరు గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేసి ఉంచుతాను నువ్వు సాయంత్రం అక్కడికి వచ్చేసేయి నేను డ్యూటీ ఫినిష్ చేసిన అక్కడికి వస్తాను అప్పుడు మనకు రుక్కు బాగుండదు ఈ ఐడియా బాగుంది
మీకు ఇష్టమైన మువ్వంకాయ కూర చేసి తీసుకొస్తాను, సాయంత్రం త్వరగా వచ్చేయండి. గురుగారు, నా కోసం నా పెద్ద భార్య వస్తే నేను ముఖ్యమైన పని మీద పక్క ఊరికి వెళ్ళాను చెప్తారా? అలాగే లేవయ్యా. థ్యాంక్ యూ సార్, పర్వాలేదు. చూడు బాబు, అర కేజీ ఆల్ వెరైటీ స్వీట్స్ ఇవ్వండి. అరే మీరు వచ్చారా? అవును, నువ్వు వచ్చావు, నేను వచ్చా. మర్చిపోయారనుకున్నాను, మీకు గుర్తుందన్నమాట. బ్రహ్మాండంగా గుర్తుంది. ఏ విషయం? ఈ రోజు నా పుట్టినరోజన్న విషయం. కరెక్ట్, నీ పుట్టినరోజు నాకు గుర్తుంది. ఇవాళైనా లక్క పెడితే పోర్లేకుండా మన ఇద్దరమే హాయిగా గడపాలని ఒక ప్లాన్ వేశాను. స్టేషన్ కి బయలుదేరాను. ఎందుకు? మన ఇద్దరు ఇటు నుంచి ఇటే ఒక చోటుకు వెళ్ళాలి. మీకు ఇష్టమైన అరకుడు నుండి తెచ్చాను, మీ డ్రెస్ కూడా తీసుకొచ్చాను. ఇవాళ నాకు పొరుగురులో నైట్ డ్యూటీ ఉంది, కుదరదు. అదేం కుదరదు, మీరు నాతో వస్తున్నారు అంతే. సైకిల్ అంటే ఎప్పుడు నిద్రైనా దిగండి. రండి. మీది రూమ్ నెంబర్ 5, ఇదిగోండి కీస్. ఇప్పుడే వస్తాను సార్. ఉండమంటుంటే పదండి. ఆ లక్క పెడతాని భలే మాయ చేసి తీసుకొచ్చాను కదా. సచ్చా అది రుకు. ఏమే లెక్క పెడతా, పుట్టినరోజైనా నన్ను సంతోషంగా ఉండనివ్వవా? ఏమే పుట్టు బొమ్మ, పెళ్లి రోజైనా వాటాకు రాకుండా ఉండలేవా? నీ పెళ్లి రోజు నాకేం తెలిసే, నా పుట్టినరోజు కాబట్టి నా మొగుడిని నేను తెచ్చుకున్నాను. ఆహాహా, ఏమి తెలియనట్టు నన్ను అడుగుతావేంటే? ఆడు నా మొగుడు కాదా? ఈ రోజు నా పెళ్లి రోజు కాదా? నొంగనొచ్చి తొంగ బుర్ర, ఎప్పుడు చూసినా నన్ను అడిపోసుకుంటావేమే. చుప్పనతి సోర్పడక, నా కర్మకాలి, నా చేతులతో నీకు పెళ్లి చేసి నిన్ను నా కవితిగా తెచ్చుకున్నాను. నేను గనక ఒప్పుకోకపోయింటే నీ బ్రతికి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఒప్పుకోకపోతే తప్పుకునేలా చేసి పెళ్లి చేసుకునేదాన్ని. నిన్ను ఏం చేస్తానా? మీరిద్దరూ ఇలా సద్దా ముస్సేను జార్జ్ బుష్ లో పోటీ పడి యుద్ధం చేస్తుంటే నేను పారిపోతాను. అసలు ఈ సద్ది నన్ను తెచ్చి నా నెత్తి మీద పెట్టినందుకు ఈ ననాలి. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఈ రెండు రూములోను ఇద్దరు విఐపీలు పెట్టి నన్ను బందోబస్తు పెట్టారు. విఐపీలా? బీపీ కేసులాగా ఉన్నారు.